ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అండ్ ఈరోజు అన్బాక్సింగ్ చేయబోయేది అవిటార్ లవిటార్ అని చెప్పే కొత్త ల్యాప్టాప్ అనమాట. ఇది ఒక న్యూ బ్రాండ్, ఇది హాంకాంగ్ బేస్డ్ కంపెనీ. అయితే యాక్చువల్గా నేను అవిటా కాస్మోస్ అనే మోడల్ని సెలెక్ట్ చేసుకున్నాను, కానీ వారు పంపించింది అవిటా లైబర్ అనే మోడల్ని పంపించారు. కానీ ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి కాస్మోస్కి అండ్ లైబర్కి. దీని స్పెసిఫికేషన్స్ వచ్చి స్క్రీన్ మీద కనబడతాయి, నేను ఒకసారి చెప్తాను కూడా. ఇంటెల్ i5 ప్రాసెసర్ 7th generation ఉంది దీంట్లో, ప్లస్ 8GB ర్యామ్, 256GB SSD ఉంది. SSD మోడల్ ఇది, హార్డ్ డిస్క్ అయితే దీంట్లో ఉండదు. హార్డ్ డిస్క్ మనకు కావాలంటే మనకు తెలుసు కదా, ఎక్స్టర్నల్గా మనం 1TB 2B 2B 2TB 5TB వరకు మనం ఎక్స్టర్నల్గా మనం USB త్రూ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే USB 3.0 సంబంధించి స్టోరేజ్ అనేది వస్తుంది కాబట్టి మన ఫైల్ ట్రాన్స్ఫరింగ్ అండ్ హార్డ్ డిస్క్ కనెక్టివిటీ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నేను అకాస్ B50X అండ్ యాక్షన్ కెమెరాను కూడా నేను అన్బాక్స్ చేసి అండ్ రివ్యూ కూడా చేశాను. ఆ వీడియో కూడా మీకు కార్డ్స్లో వదిలేస్తాను, అది కూడా ఒకసారి చూడండి. ఇదైతే Windows 10 OS తోటి వస్తుంది, Windows 10 Home OS తోటి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు దగ్గర 32,000 నుంచి 33,000 వరకు పడింది. i5 7th generation ప్రాసెసర్ ఉంది. ఇదే మోడల్లో వేరే చూసుకుంటే కనుక i5 8th generation మోడల్లో వస్తుంది, కాదు ఇది ఒకటి 7th generation లో ఉంది. అది తక్కువ ప్రైస్లో పెట్టారని నేను అనుకుంటున్నాను. బిల్డ్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం కూడా చూడబోతున్నాం. అలాగే దీని ప్రాస్ అండ్ కాన్స్ కూడా మనం చూద్దాం. ఒక్కొక్కటి ప్రాస్ ఎన్ని ఉన్నాయి, కాన్స్ కూడా అలాగే ఉన్నాయి. దీని నెగిటివ్ పాయింట్స్ కూడా మనం ఒక్కొక్కటి వివరంగా డిస్కస్ చేద్దాం. సార్ బాక్స్ని మనం పరిశీలిద్దాం, ఏమేమి ఇచ్చారో. ఇక్కడ బాక్స్ మీద ఏముందో, ఇక్కడ పైన అయితే అవిటాన్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ ఒక బార్ కోడ్ మెన్షన్ ఉంది. సార్ ఇక్కడ విండోస్ అని రాస్తుంది, లైవ్టాప్ లైబర్ అవిటా కట్ సైడ్ ఉన్నాయి అబ్బా. చూడండి ఇక్కడ ఓఎస్ Windows 10 Home, ప్రాసెసర్ ఇంటెల్ i5 7th generation, ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్ఈడి ప్యానెల్ ఇది, 256GB SSD అండ్ 8GB DDR3 అని రాస్తుంది. యాక్చువల్గా అది కూడా ఒక మైనస్ పాయింట్గా చెప్పచ్చు. అవన్నీ ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో మనం మాట్లాడదాం. ఇది క్లౌడ్ సిల్వర్ కలర్ ఉంటుంది అండ్ సీరియల్ నెంబర్ అని అవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి 2 ఇయర్స్ ఆన్ సైట్ వారంటీ దొరుకుతుంది. మనకి ఈచ్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనకి ఆన్లైన్లో ఈజీగా రెక్టిఫై చేసేటట్టుగా వీళ్ళు ఒక కంపెనీతో టైఅప్ తీసుకున్నారు. అది కంపెనీ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు, ఎనీ ఫర్దర్ అసిస్టెన్స్ అని చెప్పి సర్వీస్ సెంటర్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ రాశారు చూడండి. యాక్చువల్గా ఇదైతే అడ్రస్ ఉంది, మనకేమన్నా ఉంటే మెయిల్స్ అండ్ అడ్రస్కి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే పంపించుకోవచ్చు. లేకపోతే మన ఆన్లైన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో కూడా మనం వీటన్నిటిని పెట్టుకొని వాళ్ళతో చాట్ చేసి మన ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఎఫ్ఎన్ ఇన్ఫో సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. నేనైతే వీటన్నిటి గురించి ఒకసారి ఈ నెట్లో అయితే చెక్ చేశాను, పోస్ట్ సేల్స్ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది అనేది. నాకైతే వీళ్ళు చెప్పే మాటలని సాటిస్ఫాక్షరీగా అనిపించినాయి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని వాళ్ళు బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేశారు. అసలు బాక్స్ ప్యాకింగ్ అంతా చూస్తేనే ప్రీమియం లాగా కనిపిస్తుంది బాగా. అసలు చూడండి ఎక్కడ దెబ్బలు తగలకుండా అసలు ల్యాప్టాప్కి బాగా కవర్ చేశారని లైవ్టాప్ అని కంపే కనిపిస్తుంది. మనకి యూజర్ గైడ్ ఇచ్చారంటున్నారు, కిక్ స్టార్ట్ గైడ్. తర్వాత చూద్దాం, చూసారు కదా చూడగానే ఇక్కడ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇది ఒకటి ఇచ్చారు, థర్మోకోల్ ప్రొటెక్షన్. నెక్స్ట్ మనకి ల్యాప్టాప్ కనిపిస్తుంది, చూడండి ఎంత స్లిమ్గా ఉంది. కలర్ కూడా చాలా నచ్చింది. యాక్చువల్గా ఈ బెల్ట్ అల్యూమినియంతో చేశారు, ఇది ప్లాస్టిక్ బాడీ కాదు అల్యూమినియం బాడీ, అందుకే మనకి చూడంగానే ప్రీమియం లుక్ ఉంటుంది. అండ్ చూడడానికి కూడా బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ప్రీమియంగా అనిపిస్తుంది. మ్యాక్బుక్ ప్రో లాగా అలా అనిపిస్తుంది అనమాట చూడంగానే. మనకి వెయిట్ కూడా 1.5 kg బిలో మాత్రమే ఉంటుంది. చూడండి ఎంత స్లిమ్గా ఉంది, చూడండి చాలా స్లిమ్గా ఉంది ల్యాప్టాప్ మాత్రం. వాళ్ళు క్లెయిమ్ చేసేదంటే 3 USB పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఇక్కడ సైడ్ నాకు ఒకటి కనిపిస్తుంది అండ్ ఇటు సైడ్ కూడా
ఒకడే కనిపిస్తుంది. నేను అక్కడ వాళ్ళని కనుక్కున్నాను కూడా, సెల్లార్ని కనుక్కుంటే కూడా అతను కూడా చెప్పాడు త్రీ యూఎస్బీ పోర్ట్స్ ఉంటాయి మీకు అని. నాకు చాలా డౌట్ వచ్చింది, వచ్చిన తర్వాత చూద్దాంలే అని అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు కూడా ఇక్కడ టూ యూఎస్బీ పోర్ట్స్ మాత్రమే 3.0 స్టోరేజ్ తోటి లభిస్తాయి, రెండు యూఎస్బీ పోర్ట్స్ మాత్రం. మనకి ఇంకోటి ఏంటంటే టైప్ సి పోర్ట్ కూడా ఉంటుంది దీంట్లో, అండ్ ఇది మినీ హెచ్డిఎంఐ పోర్ట్, ఇది ఎస్డి కార్డు, ఇది మైక్, అండ్ ఇది 3.5mm జాక్. అండ్ దీనికి 720p రిజల్యూషన్ కెమెరా, వెబ్ కెమెరా ఉంటుంది, అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఎల్ఈడి ప్యానల్. క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. అసలు మనకి టచ్ చేసి చూస్తుంటేనే ఇక కీబోర్డ్ ఏదైనా కానీ ప్రీమియం క్వాలిటీ లాగా కనిపిస్తుంది. చాలా బాగుంది ల్యాప్టాప్ మాత్రం చూడడానికి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఉండదు, హీటింగ్ ఇష్యూస్ అన్నీ దీంట్లో అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి నేను రివ్యూస్లో అండ్ చదివాను. బ్లాగ్స్ వేస్తుంటారు కదా, ఆ బ్లాగ్స్లో చదివాను అండ్ కంపెనీ వెబ్సైట్లో కూడా. దీనికి యూజ్ చేసిన టెక్నాలజీ అనేది హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేయదు మదర్ బోర్డ్ అనేది అండ్ ప్రాసెసర్ అనేది. సో దట్ అందుకే దీనికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది వీళ్ళు పెట్టలేదు. ఇంకా ఇది పక్కన పెట్టి ఇక్కడ సైడ్కి ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో ఏముందో కూడా చూద్దాం. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. నైన్టీన్ వాట్స్ 2.1 ఆంపియర్స్, అంటే దగ్గర దగ్గర మనకి 36-37 వాట్స్ అవుట్పుట్ వస్తుంది ఇంట్లో నుంచి. కానీ ఛార్జింగ్ టైం మాత్రం చాలా ఎక్కువగా తీసుకుంటుందని. యాక్చువల్గా మినీ హెచ్డిఎంఐ పోర్ట్ కూడా దీని త్రో ఇస్తారని చెప్పి విన్నాను నేను, కాకపోతే మరి రాలేదు అది. ఒకసారి సెల్లర్ని కనుక్కోవాలి ఎందుకు పంపించలేదు. ఇంకంతే, బాక్స్లో ఇంకేం రాలేదు. నెక్స్ట్, సో ఛార్జింగ్ ఉందో లేదో చెక్ చేసి మనం ల్యాప్టాప్ సెటప్లోకి వెళ్ళిపోదాం. మనం దీన్ని సెటప్ ఎలా చేయాలో చూద్దాం. పవర్ ఆన్ చేస్తున్నాను. యాక్చువల్గా కొన్ని కొన్ని మోడల్స్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. వాటి కాస్ట్ ఒక 41,000 నుంచి స్టార్ట్ అయింది. మనకి రీసెంట్గా జిఎస్టీ ఎక్కువైంది కదా, అప్పటి నుంచి అవి 41,000 నుంచి 38,000 నుంచి 41,000కి పెరిగాయి. దీనికైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, జస్ట్ ఇది పవర్ బటన్ లాగానే యూజ్ అవుతుంది. యాక్చువల్గా వేరే ఇదే ఆబిటా ల్యాప్టాప్స్లోనే వేరే మోడల్స్కి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఈ ఎండింగ్లో మనకి పవర్ బటన్ అనేది ఉంటుంది. Your keyboard is set to US. Want to stick with that? Do you also type with another keyboard layout? మొత్తం సెటప్ చేసేసాను. విండోస్ 10 ఇప్పుడు రిజిస్టర్ చేసేసాను నేను. మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒకసారి మనం సిస్టమ్ స్పెసిఫికేషన్స్ అన్ని చెక్ చేద్దాం. ఒకసారి మన కరెక్ట్గా వచ్చిందో లేదో మనం ఒక్కోసారి బాక్స్ మీద ఉండేవి దీనికి మ్యాచ్ అవ్వవు కాబట్టి చెక్ చేసుకుంటే మంచిది. ఇంటెల్ కోర్ i5 7th జనరేషన్ 8GB ర్యామ్, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్, 64-bit బేస్డ్ ప్రాసెసర్ అండ్ 256GB SSD ఉంటుంది. చూడండి, 256GB ఇంటర్నల్ మెమరీ SSD, అది మనకి 15.2GB యూజ్డ్గా కనిపిస్తుంది. 238GB అనేది మనకి స్పేస్ అవైలబుల్లో ఉంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ అన్నీ ఇది ఎల్ఈడి ప్యానల్, ఐపీసీ ఎల్ఈడి ప్యానల్ కాబట్టి మనకి పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మనం ఒక 512GB SSD అని, లేకపోతే 256GB SSD ఆర్ 512GB హార్డ్ డిస్క్ HDD ఇచ్చింటే మనకి స్టోరేజ్కి అంత ఇబ్బందిగా అనిపించేది కాదు. కానీ ప్రైస్ రేంజ్ని కంపేర్ చేసుకుంటే మనకి 32,000 రేంజ్లో మనకి ఐఫై దొరకడమే చాలా కష్టంగా ఉంది. అట్లాంటిది వీళ్ళు ఐఫై ఇచ్చి 8GB ర్యామ్ ఇచ్చి 256GB ఇంటర్నల్ మెమొరీ కూడా ఇస్తున్నారు, SSD అది కూడా. సో మనం ఇది ఒక డీల్ బ్రేకర్గా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు మనం ఈ ల్యాప్టాప్లో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే, ఒకటి దీని బిల్డ్ క్వాలిటీ అండ్ దీని సైజ్ అన్నమాట చాలా సన్నగా ఉంటుంది. అండ్ మనకి యాపిల్ మ్యాక్బుక్ ప్రోస్ లాగా ఉంటాయి, మ్యాక్బుక్ ఉంటుంది కదా సేమ్ అదే టైప్లో ఉంటుంది, చాలా సన్నగా అండ్ అల్యూమినియం బిల్డ్ క్వాలిటీగా వస్తుంది. మనకి ఈ ప్రైస్ రేంజ్లో అండ్ ఈ స్పెసిఫికేషన్స్తో మనకి ఏ ల్యాప్టాప్ కూడా ఖచ్చితంగా అల్యూమినియం బాడీతో రాదు. ఈ ప్రైస్ రేంజ్లో మనకి వెళ్ళి i5 సెవెంత్ జనరేషన్, ఎయిత్ జనరేషన్ ఇచ్చింటే బాగుండేది, కొంచెం ఒక 2000-3000 ఎక్స్ట్రా పెట్టి, కానీ మనకు నో ప్రాబ్లం. సెవెంత్ జనరేషన్లో చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇది బేస్ స్పీడ్ వచ్చేసి 1.2 GHz నుంచి, పీక్ క్లాక్ స్పీడ్ అనేది 3.4 GHz దా వరకు ఉంటుంది. కాబట్టి ఇక ఎక్సెల్ అండ్ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా సరిపోతుంది. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే 8 GB RAM. ఈ ప్రైస్ రేంజ్లో మీకు ఏ ల్యాప్టాప్ కూడా 8 GB RAM అయితే ఇవ్వదు. 4 GB 1 TB ఈ స్పెసిఫికేషన్స్తోటే ఉంటాయి తప్పితే, అది కూడా i3 10th generation వస్తుంది ఈ ప్రైస్ రేంజ్. కానీ ఇది i5 8 GB 256 GB వస్తుంది. దీంట్లో 2 USB పోర్ట్స్ ఉన్నాయి, యాక్చువల్గా 3 అని చెప్పారు డిస్క్రిప్షన్లో, కానీ దీంట్లో 2 మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ 2 కూడా 3.4 USB స్టోరేజ్ తోటే మనకు లభిస్తున్నాయి. కాబట్టి మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఫైల్స్ ట్రాన్స్ఫరింగ్ అనేది చాలా తొందరగా జరుగుతుంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి టైప్ సి పోర్ట్ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ చేశారు, దాని నుంచి కూడా మనం ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇంకో సపరేట్ కేబుల్ కూడా ఇచ్చారు ఛార్జ్ చేసుకోవడానికి, దాన్ని కూడా మనం ఛార్జింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీని స్క్రీన్ అనేది ఈ ల్యాప్టాప్లో, అంటే ఈ పర్టికులర్ అవిటా బ్రాండ్లో ఎల్ఈడి ప్యానల్ ఉన్న ల్యాప్టాప్ ఇది ఒకటే, మిగిలిన ఎన్ని TFT LCD ల్యాప్టాప్ ప్యానల్ ఉన్న ల్యాప్టాప్స్ మాత్రమే. ఇది కూడా చాలా బాగుందండి. దీని మొత్తం పైన మనకి ఫోన్స్ పైన ఒక లేయర్ ఉంటుంది గ్లాస్ తోటి, అని ఐ మీన్ దాన్ని గొరిల్లా గ్లాస్ అంటారు. ఆ గొరిల్లా గ్లాస్ టైప్లోనే చాలా బిల్డ్ క్వాలిటీ తోటి, మంచి బిల్డ్ క్వాలిటీలో ఉంది. దాన్ని మనం ఏదైనా పట్టి గీకినా కానీ దాన్ని స్క్రాచెస్ అయితే పడట్లేదు, చాలా చాలా బాగుంది. ఫుల్ హెచ్డి 1080p స్క్రీన్ తోటి. అండ్ మెయిన్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కీబోర్డు, దీంట్లో కీబోర్డ్ కూడా చాలా ప్లేస్మెంట్ చాలా బిల్డ్ క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. కాకపోతే దీంట్లో నెంబర్ ప్యాడ్ లేదు, 14 inches ల్యాప్టాప్కి మనకి నెంబర్ ప్యాడ్ అనేది సైడ్కి ఉండదు, దీనికి కూడా అలాగే లేదు. ఇంకో ప్లస్ పాయింట్ ఇది ట్రాక్ మౌస్ ట్రాక్ ప్యాడ్ అనేది చూసుంటారు కదా, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా మనము ఫింగర్స్ని మూవ్ చేసుకోవడానికి, మనకి కరెక్ట్గా స్క్రీన్ని ఎడ్జస్ట్కి ఈజీగా రీచ్ అవ్వడానికి చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మాత్రం చూసాం కదా దీంట్లో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే DVD CD డ్రైవ్ లేదు. ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ అన్నిటికీ ఫ్లాష్ డ్రైవ్స్ పెట్టుకోవడానికి మనం యాక్చువల్గా మనం USB తోటే మనం అన్ని బూటబుల్ డ్రైవ్స్ అన్నీ మనం ఎంటర్ చేసుకుంటాం, అన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం. వీడియో అండ్ CD డ్రైవ్, ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ అయితే దీంట్లో లేదు. ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఇంకొక USB పోర్ట్ ఇచ్చుంటే బాగుండేది, కొంచెం తక్కువ ఎవరేజ్ తోటి 2.1 అలా ఇచ్చుంటే బాగుండేది, కానీ దీంట్లో 2 USB పోర్ట్స్ మాత్రమే ఉన్నాయి. అదొక మైనస్ పాయింట్ లాగా నాకు అనిపించింది నా రిక్వైర్మెంట్ బట్టి. ఇంకోటి ఏంటిది అని అంటే దీంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది లేదు, ఐ మీన్ హీట్ని బయటికి పంపించడానికి ఒక ఫ్యాన్ అంటూ దీని లోపల లేదనమాట. యాక్చువల్ ఓన్లీ ఛార్జింగ్ పెట్టే టైంలో మాత్రం లైట్గా హీట్ అవుతుంది, అది మన మొబైల్స్కైనా ఫోన్స్ ఐ మీన్ ల్యాప్టాప్స్కైనా కామన్ ఇప్పుడు ప్రాబ్లం అది. అది అదొక పెద్ద కాన్ లాగా మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో ర్యామ్ వచ్చేసి 8 GB DDR3 ర్యామ్ ఇచ్చారు, అది కంపేర్ టులీ DDR4కి చేస్తే కొంచెం తక్కువ స్పీడ్ ఉంటుంది. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా కొంచెం దాంతో కంపేర్ చేస్తే ఇది లో అని చెప్పొచ్చు. కాకపోతే ఈ ప్రైస్ రేంజ్లో బట్టి చూస్తే మనకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగానే ఉంటుంది, కాదు DDR4 ఇచ్చింటే బాగుండదు అని చెప్పి నా పర్సనల్గా నా ఒపీనియన్. అండ్ ల్యాప్టాప్ మాత్రం చూడడానికి అండ్ అసలు ఎక్సలెంట్ క్వాలిటీతో ఉంది, అండ్ స్క్రీన్ కూడా చాలా క్లారిటీగా ఉంది, బ్రైట్నెస్ కూడా సూపర్గా ఉంది. నాకైతే ఇవి నాకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు దీంట్లో మీకైతే షేర్ చేసుకున్నాను. మీరు ల్యాప్టాప్ కనుక కొనాలనుకుంటే ఇంకోసారి మళ్ళీ క్లీన్గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్టయితే దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేశాను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా, అండ్ మీకు కొనుక్కునేటప్పుడు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీంతోపాటు నేను ఇంకొక వీడియో కూడా చేశాను, అకాసు V50X అండ్ యాక్షన్ కెమెరా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా చేశాను. మోటో వ్లాగింగ్కి అండ్ ట్రెక్కింగ్కి అండ్ అడ్వెంచరస్ ట్రిప్స్కి వెళ్తుంటాం కదా, అటువంటి అండర్ వాటర్ షూటింగ్ కూడా దాంట్లో చేయొచ్చు. అలాంటి కెమెరాని నేను కూడా అదొకటి అన్బాక్స్ చేశాను, దాన్ని కూడా దీన్ని కార్డ్స్లో వదిలేస్తాను, దాన్ని కూడా ఒకసారి
చూసేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ల్యాప్టాప్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ మోటో బ్లాగింగ్స్ అండ్ బ్లాగ్స్ తీసుకొస్తూ ఉంటాను మన ఛానల్లో. ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది కాబట్టి చాలా వీడియోస్ నేను తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను. సో మీకు ఆ నోటిఫికేషన్స్ రావాలి అని అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయాల్సిందే, కంపల్సరీగా క్లిక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్స్లో నన్ను అడగండి. ల్యాప్టాప్ గురించి నేను ఖచ్చితంగా విత్ ఇన్ 10 to 20 మినిట్స్లో రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.